పూర్వమున్న సాహిత్య సంగీత నృత్య నాటక లలిత కళా అకాడమీల కార్యకలాపాలను సముచిత రీతిలో విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం నిర్వహిస్తోంది. వివిధ ఉత్సవాలు, సమ్మేళనాలు, ఉత్తమ రచనలకు బహుమతులు, గ్రంథ ప్రచురణకు ఆర్థిక సహాయం, సాంస్కృతిక బృందాలకు రాయితీలు, ధర్మనిధి ఎండోమెంట్ పురస్కారాలు, స్మారకోపన్యాసాలు, వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయం, కళా ప్రదర్శనలు, శిక్షణ శిబిరాల నిర్వహణ, ప్రవాసాంధ్రుల కోసం సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు, ఇతర రాష్ట్రాల సాంస్కృతిక బృందాల పర్యటన లాంటి కార్యక్రమాలను కూడా విశ్వవిద్యాలయం ఈ విస్తరణ సేవా విభాగం ద్వారా నిర్వహిస్తోంది. మన దేశంలో ప్రప్రథమంగా తెలుగు విశ్వవిద్యాలయం 1989 సెప్టెంబర్ మొదటి వారంలో ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్లో ప్రత్యేకంగా వాద్య సంగీతోత్సవాలను 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో విశాఖపట్టణంలో నిర్వహించింది. ఈ సంవత్సరం రాజమహేంద్రవరంలో రాష్ట్రస్థాయి పౌరాణిక నాటకోత్సవాలు సురభి నాటక సమాజాలకు స్మృతి చిహ్నంగా 5 రోజుల పాటు ఏర్పాటు చేస్తూ ఉంది. ఇందులో 4 ప్రాంతాల్లో నుంచి ఉన్న నాటక సమాజాలు తమ నాటకాలను ప్రదర్శిస్తాయి. కరీంనగరంలో జానపద కళోత్సవాలు ఫోక్ ఆర్ట్ ఫెస్టివల్ జరపడానికి నిర్ణయించాము. అనంతపురంలో నృత్యోత్సవాలు జరిపేందుకు విశ్వవిద్యాలయం ఇప్పటికే ఒక కార్యక్రమం రూపొందించింది. పూర్వమున్న తెలుగు భాషా సమితి విలీనమై తెలుగు విశ్వవిద్యాలయంలో విజ్ఞాన సర్వస్వ కేంద్రంగా పనిచేస్తోంది. సర్వ సమగ్రమైన 38 సంపుటాలను 10 సంవత్సరాల కాలంలో ప్రచురించాలని విశ్వవిద్యాలయం ఉద్దేశిస్తోంది. ఇంతవరకు 2 సంపుటాలు వెలువడ్డాయి. మరో 3 సంపుటాల సంకలనం ఎడిటింగ్ పూర్తి కావస్తోంది. ప్రస్తుతం 9 సంపుటాలు సంకలన దశలో ఉన్నాయి. హైదరాబాదులో లలిత కళాక్షేత్రం నిర్మాణం పబ్లిక్ గార్డెన్స్లో చురుగ్గా సాగుతోంది. ఈ క్షేత్రంలో మ్యూజియం, లలిత కళాపీఠం మొదలైన వాటికి వసతి చేకూరుతుంది. వచ్చే ఉగాది నాటికి తెలుగు మ్యూజియం రూపకల్పన పూర్తి అవుతుందని విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది. తెలుగు భవనం ఆవరణంలో 6 అంతస్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది. రాజమహేంద్రవర ప్రాంగణంలో నన్నయ భవన నిర్మాణం, శ్రీశైల ప్రాంగణంలో పండితారాధ్య భవన నిర్మాణం తొలి దశ పూర్తయింది. ఈ 2 ప్రాంగణాల్లోనూ ఇటీవలే ఉద్యోగుల వసతి గృహాలకు కూడా శంకుస్థాపనలు జరిగాయి. వీటి నిర్మాణ కార్యక్రమం చురుగ్గా ప్రారంభమైంది. స్నాతకోత్సవం తేదీ నిర్ణయం కాగానే ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు స్వర్ణ పతకాల ద్వారా సమధిక ప్రోత్సాహం కలిగించాలనే సంకల్పంతో విత్తము వదాన్య చిత్తము ఉన్న కొందరు మిత్రుల్ని అడిగాం. స్వర్ణ పతక నిధి సమకూర్చవలసిందిగా కోరుకున్నాం. అందుకు అంగీకరించిన వారికి శ్రీ బొప్పన గంగాధర చౌదరి గారికి, డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి గారికి, డాక్టర్ బి శ్రీనివాసరెడ్డి కొలంబస్ గారికి, శ్రీ వీరమాచినేని గోపాలరావు గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ స్నాతకోత్సవంలో ఆ స్వర్ణ పతకాలు అందుకున్న అభ్యర్థులకు ఇంతవరకే నా అభినందనలు. నివేదికను ముగించే ముందు ఈనాటి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశ్వవిద్యాలయం పట్ల అపార ప్రేమానురాగాలతో విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి మాన్యులు డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గారికి, స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డీలిట్ గౌరవ పురస్కారాలు స్వీకరించేందుకు దయతో వచ్చిన పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారికి, శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. కార్యక్రమంలో పాల్గొన్న ఆహ్వానితులకు, మాతో అన్ని విధాలా సహకరించిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. తుది మాట, ఈ విశ్వవిద్యాలయం ఒకవైపు తెలుగుగడ్డలో స్వీయ భాషా సాహిత్య సంస్కృతులను సుసంపన్నం చేయడమే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఖండాంతరాలలో కూడా వీటిని పరివ్యాప్తం చేయడానికి కృషి చేస్తుంది. ఇప్పటికే తెలుగు తేజం ఎల్లలు దాటిపోయింది. అందుకే ఒక కవితలో నేను ఇలా అన్నాను కొన్నాళ్ల క్రితం, ఇది తెలుగు కీర్తి కదిలే కిరణమూర్తి, ఇది తెలుగు కీర్తి కదిలే కిరణమూర్తి, ఇది సాగరాల్ దాటిపోయిందిరా, నయాగరాల్ మీటి వచ్చిందిరా.